టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు మంత్రి విడదల రజని. అందుకే దాడులకు పాల్పడుతున్నారన్నారు. మంత్రిగా ఉన్న బీసీ మహిళపై దాడులు చేస్తుంటే టీడీపీ అధికారంలోకి వస్తే సామాన్యులపై ఎంత దౌర్జన్యానికి దిగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. తిరిగి దాడి చేసే సంస్కారం తమది కాదన్నారు మంత్రి విడదల రజని. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు అలజడి సృష్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఆమె. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు మంత్రి విడదల రజని. ఒక రౌడీ మూకల్లాగా, గూండాల్లాగా ఏ విధంగా కూడా ఇక్కడ మనము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని ప్రారంభించుకుంటున్నామని తెలిసి ఇక్కడ ఏ విధమైనటువంటి రౌడీయిజము, ఏ విధంగా మరి రాళ్లతో దాడి చేసి ఆఫీస్ మీద అద్దాలు పగలగొట్టి ఆఫీస్ ప్రెమిసెస్ అంతా కూడా ఏ విధంగా అల్లకల్లోలం చేస్తా ఉన్నారో, చేశారో మీ అంతా కూడా చూశారు. వాళ్ళ యొక్క రౌడీయిజంలో నిన్న వాళ్ళు చేసినటువంటి విధ్వంసాలే మనకు అర్థమవుతా ఉన్నాయి. గుంటూరు విద్యానగర్లో వైసీపీ నూతన పార్టీ కార్యాలయాన్ని వాళ్ళు ప్రారంభించాల్సి ఉండగా రాత్రి దాడి జరిగింది. కొందరు దుండగులు అర్ధరాత్రి మంత్రి కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు. విద్యానగర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. మంత్రి విడదల రజని నూతన కార్యాలయం ఎదుట టీడీపీ జనసేన కార్యకర్తలు రాత్రి నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకసారిగా విద్యానగర్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇటీవల గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్గా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని నియమితులయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా కొత్త కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. ఇవాళ ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. అయితే రాత్రి న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మంత్రి కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా టీడీపీ జనసేన కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి విడదల రజని కార్యాలయం మీదుగానే జరిగింది. అయితే కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం ఉండటంతో పాటు అనుమతి లేదంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు నిరసనకు దిగారు. పోలీసులు టీడీపీ జనసేన కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. గుంపులో ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా రాళ్లతో కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.